అందరికీ నమస్కారం ముందుగా విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి సందర్భంగా ఎన్బికే ఫిలిమ్స్ లిమిటెడ్ నందమూరి బాలకృష్ణ గారు స్వీయ దర్శకత్వంలో వస్తున్నటువంటి చిత్రం నర్తనశాల ఈ చిత్రాన్ని మీరందరూ కూడా ఈటీ శ్రేయాస్ ద్వారా యాభై రూపాయలు పే చేసి మీరు వీక్షించవలసిందిగా కోరుతూ ముఖ్యంగా ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ గారి నటన అభినయం అలాగే వాచకం ముఖ్యంగా డైలాగ్స్ అద్భుతమైన డైలాగ్స్ అండి సో నాభూదో నా భవిష్యత్ అలాగే నా అదృష్టం ఏంటంటే అలాంటి వ్యక్తి నాకు ఈ చిత్రంలో చెప్పడానికి ముఖ్యంగా రెండు పాత్రలకి నాకు అవకాశం ఇచ్చారు ఒకటి నా ఒరిజినల్ వాయిస్తో అలాగే ఇంకో పాత్ర మిమిక్రీ చేస్తూ డబ్బింగ్ చెప్పడం జరిగింది అవి ఏంటంటే మీ ముందు ప్రెజెంట్ చేసే ముందు నందమూరి బాలకృష్ణ గారు ఆయన స్వయంగా కలిసి ఆయన దగ్గరగా చూస్తే అప్పుడు అర్థమవుతుందని ఆయన ఎంత మంచి సహృదయాలు నిజంగా చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు వారు నాకు ఈ అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ పైరసీని అరికట్టండి శ్రేయాస్ ఈటీ యాప్ ద్వారానే నర్తనశాల చిత్రం యాభై రూపాయలు పే చేసి చూడండి థ్యాంక్ యూ ఈ చిత్రంలో రెండు పాత్రలకి డబ్బింగ్ చెప్పడానికి అవకాశం ఇచ్చారండి ముఖ్యంగా నటుడు శ్రీహరి గారికి అలాగే మరొక పాత్ర నకులుడు అనే పాత్రకి రెండు పాత్రలకి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది ముఖ్యంగా నకులుడుగా ముందు మీ ముందుకి మా గురించి మీరేమో బాధపడవల దగ్గర జా అశ్వశాస్త్రము నాకు కరతలా మలకం విరాట్ కొవలో అశ్వములకు సంరక్షకుడుగాను అశ్వవైద్యుడిగాను చేరి తామగ్రంథి అనే పేరుతో సంచరిస్తాను ఈ విధంగా నా ఒరిజినల్ వాయిస్ ఆ పాత్రకి డబ్బింగ్ చెప్పించారు అలాగే ఇంకా ముఖ్యమైన పాత్ర నటుడు శ్రీహరి గారు నిజంగా ఆయన అభిమానించని అభిమానుల నటు లేరు ఎందుకంటే అంత గొప్ప నటుడు అలాంటి గొప్ప నటుడికి నేను డబ్బింగ్ చెప్పడం నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కలిగించిన నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు భీముడిగా శ్రీహరి గారి పాత్ర మీకోసం అటులైన అజ్ఞాతవాస నిలవు నిర్ణయమైనట్టి ఇక జీవనాధారం గురించి ఆలోచించవలను కదా ఇందులోని ఇంకొక డైలాగ్ దాసి పరాయ రాజ్యమున పరుల చెంతన పాండవ కుమారుల సతీ దాసిగా ఒకరి దయా దక్షిణం మీద జీవించవలసిన పరిస్థితి నియమిత కదా దండ నిజపచ్చ పరాక్రమ విక్రమాతున్నాయి నేను కంటిని ఎదిరించి పాశాస్త్రము సముపార్జించి దుని విద్యలో సాటి లేని అనిపించుకున్న అని పెంచుకున్న దారి చేతులు ముడుచుకుని కూర్చుండవలసిన దుస్థితి ఇంతటి దుర్భరస్థితికి కారకుడు ఈ ధర్మజుడు క్షమించండి అక్క క్షమించండి రాతబిడ్డనై పుట్టినందుకు ఆవేశం సగపాలు మీకు తమ్ముడులా పుట్టినందుకు శాంతం సగపాలు వచ్చినవి పాకశాస్త్ర ప్రేమీనైన నేను వలలుడు అనే పేరుతో విరాటరాజు కొలువులో చేరి అతి రుచికరమైన వంటకములు చేస్తూ మల్ల యుద్ధముల ద్వారా వినోదాన్ని అందిస్తూ కాలం గడుపుతాను ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఆయన అద్భుతమైన నటన డైలాగ్సే కాదండి మంచి హృదయం ఉన్న మనిషి ముఖ్యంగా ఆయన ఆయన దగ్గరగా చూస్తే కానీ ఆయన ఏంటనేది ఎవరికైనా సరే తెలుస్తుంది సో అంత సహృదయాలు ముఖ్యంగా వారికి నాకు అవకాశం కలిగించిన వారికి అలాగే రిఫరెన్స్ ఇచ్చిన మా సింహాన్న ఆయనకి అలాగే డైరెక్టర్ కో డైరెక్టర్ గారు ప్రవణానంద గారికి అలాగే నీటి పప్పు గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ శ్రేయాస్ ఈటీ ద్వారా ఈ చిత్రాన్ని మీరందరూ కూడా తిలకించాలని మనస్ఫూర్తిగా కోరుతూ పైరసీని అరికెట్టండి దయచేసి అందరూ కూడా ఫిఫ్టీ రూపీస్ పే చేసి ఈ శ్రేయాస్ ఈటీ ద్వారా మీరందరూ కూడా చూడండి అని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకున్నా మీ Jitendra Nath